కేసీఆర్ గద్దె దిగి పారిపోయే రోజు ఆసన్నమైందని బీజేపీ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ ఈశ్వర్ సింగ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రాజమేల్తారని, బీజేపీలో మాత్రం అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రాజమేల్తారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చి నర్సాపూర్లో బీజేపీ జెండా ఎగరవేయాలని కోరారు. అభ్యర్థి ఎర్రగొల్ల మురళీ యాదవ్ మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే దేశం రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 3 సార్లు గెలిచిన సునీతారెడ్డి, 2 సార్లు గెలిచిన మదన్ రెడ్డి నర్సాపూర్కు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాజయ్య యాదవ్, బైండ్ల సత్యనారాయణ, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కాకపోతే ఎమ్మెల్సీ ఆయన మాట్లాడించినందుకు మరణం కొడుకు